ప్రతి పేదవాడికి పక్క ఇల్లు కట్టి నిర్మించి ఇవ్వటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో సమావేశమైన ఆయన, ఏ ఒక్క పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి ఇవ్వటమే లక్ష్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీ జనాభాలో సగం మందికి ఇప్పటికీ ఇల్లు లేకుండా ఉన్నారని, దీనికి కారణం గత పాలకులకు చిత్తశుద్ది లేకపోవడమే అని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడికి అర్హత ఉంటే చాలు, ఇల్లు కట్టిస్తాని పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు మన శృంగవరపుకోటలో 1100 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగిందని, జిల్లాలోని 2వ అతిపెద్ద మెగా లేఅవుట్ని ఇటీవలి కాలంలో భూమి పూజతో ప్రారంభించామని, ఆ 1100 ఇళ్లు సంపూర్తిగా కట్టించి ఇవ్వటమే మన అందరి కర్తవ్యమని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. పేదల గృహ నిర్మాణ విషయంలో హౌసింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్, వార్డు సభ్యులు ప్రతి లబ్ధిదారును చైతన్యపరిచి ప్రతి ఒక్కరి చేత ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు. శృంగవరపుకోట మేజర్ పంచాయతీకి సంబంధించిన అతిపెద్ద లేఅవుట్ పూర్తి దారిలో ఉన్న 1100 పైచిల్ బిల్లు పట్టాలన్న లేఅవుట్లో లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని, వాళ్ళందరినీ ప్రోత్సహించాలని, ప్రోత్సహించడమే కాకుండా ప్రజాసేవలో ఉన్న సర్పంచ్ గారు కానీ, వైస్ సర్పంచ్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఇంకా ఎంపీటీసీ సభ్యులు కానీ, ఇతరత్ర నాయకులందరూ కూడా చొరవ తీసుకుని వారందరికీ కూడా సహాయం చేయాలని చెప్పేసి మేము కోరాం. అయితే శృంగవరపుకోటలో సుమారుగా 20 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. అందరూ ఒకటేసారి కొన్ని మీటింగ్ జరిపినప్పటికీ 5-5 వార్డులను తీసుకుని అక్కడ లబ్ధిదారులందరినీ కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఏ కారణాల వల్ల కొంతమంది ఇల్లు కట్టడం మొదలుపెట్టట్లేదని, ఆ కార్యక్రమం ముందుకెళ్ళడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంతో ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామందికి ఏంటంటే అవగాహన లేక ఎన్నో ప్రభుత్వాల్లో ఈ హౌసింగ్ స్కీమ్ గురించి చూసి ఏదో శాంక్షన్ అవుతుంది, ఏదో జరుగుతుంది, పూర్తి నమ్మకం లేదు గత ప్రభుత్వాల మీద. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవతో ఈరోజు శృంగవరపుకోటలో ఉన్న 1100 ఇల్లు పట్టాల్లో ప్రతి ఒక్క సైట్లో కూడా ఇల్లు కట్టడానికి అటు అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిపి కట్టడం పనిచేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు.